हेलो एवरीवन, वेलकम टू आर्ट एंड क्राफ्ट चैनल। वीडियो नीन माइंट्लो चेसना कोत्त रकम अप्पडालु अदेनंडी अरटिकाय तो अप्पडालु पेट्टी चूसानु। टेस्ट अयिते चाला बागा वच्चिंदी, माकु बागा नच्चिंदी। काकुंटे कोद्दिगा पेट्टी चूसानु, नच्चडंतो ई वीडियो मीकु शेर चेस्तुन्नानु। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। మరి వీడియోలోకి వెళ్ళిపోదామా। ముందుగా అరటికాయల్ని తీసుకొని కడగాలి। కడిగిన అరటికాయల్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి। నేను ఫస్ట్ ట్రయల్ కోసమని ఒక రెండు అరటికాయలతోటి అప్పడాలు పెట్టానండి। టేస్ట్ అయితే బాగా కుదిరింది కాబట్టి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను। ఇలా కట్ చేసుకున్న అరటికాయల్ని వాటర్ లో ఉడకబెట్టుకోవాలి। వాటర్ లో ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకుంటే అరటికాయలో ఉన్న జిగురు అనేది గిన్నెకి అంటకుండా ఉంటుంది। వీటిని ఒక పొంగొచ్చే వరకు, అంటే అరటికాయలు ఇలా వైట్ గా ఉన్నాయి కదా, ఇలా వైట్ గా ఉన్న అరటికాయలు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వాటర్ లో ఉడకబెట్టుకోవాలి। చూడండి, దాదాపుగా मन की कलर अने चेजे पैन पील सो लोपल उ अरटिकाय मन की कलर चेजे वरकू उवाली। इला नाइफ तो प्रेस मन की नाइफ अने लपल की तुंदर ईजी वेट उठे अरटिकाय उड़कीन इला मेत उ अरटिकायल चल वरकू स्टव आफ पक्न पेवाली। इपड़ चल अरटिकायल తీసుకొని ఇలా పొట్టు తీసి ఒక బౌల్ లోకి పెట్టుకోవాలి। ఇలా పీల్ తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి। తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి। అయితే ఇక్కడ నిమ్మరసం పిండుతున్నాను, ఎందుకంటే మనం అప్పడాలు పెడతాం కదా, కలర్ అనేది చేంజ్ అయిపోకుండా ఉండడం కోసమని కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి। నిమ్మరసం అనేది ఎక్కువ వేస్తే టేస్ట్ మారిపోతుందండి। ఇది మనము చింతగింజలు ఉంటాయి కదా, చింతకాయ పచ్చడి పెట్టేటప్పుడు చింతగింజలు వేరు చేస్తాము, అలాంటి వగరు వగరు టేస్ట్ వస్తుంది కాబట్టి లెమన్ జ్యూస్ అనేది కొద్దిగా వేసుకోండి। ఆ తర్వాత నువ్వులు ఒక స్పూన్ వేసుకొని బాగా చేతితో కాని ఏదైనా గరిటెతో కాని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి। మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కాకుంటే నాకు ఎందుకో నల్లబడిపోతుందని డౌట్ వచ్చి నేను ఇలా చేతితో మ్యాష్ చేసుకున్నాను। ఇలా మ్యాష్ చేసుకున్న ఈ అరటికాయ ముద్దని ఇలా కవర్ కి కొద్దిగా తడి అద్దుకుంటూ పెట్టేసుకోవాలి। మీకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో పెట్టుకోండి। సో కొద్దిగా పల్చగా పెట్టుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది, మనకి తొందరగానే డ్రై అయిపోతుంది। ఇవి ఒక 1.5 డే లో, ఎండ బాగా ఉంటే 1 డే లో డ్రై అయిపోతాయి ఇవి। ఇలా అన్ని అప్పడాలు పెట్టుకున్నాం కదా, ఎండలో ఆరబెట్టుకుంటే అప్పడాలు కవర్ కంటుకోకుండా చాలా ఈజీగా వస్తాయి। సరే కదా, ఒక 2 డేస్ తర్వాత అప్పడాలు ఎలా గలగల అని సౌండ్ వస్తున్నాయో ఇప్పుడు ఇవి బాగా ఎండిపోయినట్టు మనకు అర్థమవుతుంది కదా। ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా క్రంచీగా టేస్టీగా కూడా ఉంటాయి। చూడండి, ఆయిల్ లో డీప్ ఫ్రై చేసిన తర్వాత మనకి అప్పడాలు ఎలా వచ్చాయో, లోపల కూడా బాగా ఫ్రై అయిపోయాయి। సో మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।